అందరికీ నమస్కారం అండి. మీ యశోద గోపాల్. ఈరోజు నేను ఒక మీకు ఒక చిన్న మినీ పార్క్ను చూపించబోతున్నాను. ఇంకా స్టార్ట్ చేస్తున్నాము. 20 సంవత్సరాల కళ అన్నమాట నాది ఇది. మీకు వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను ఇక్కడ మా ఇంటి దగ్గరే అన్నమాట, ఇక్కడ ఒక 4 సెంట్లు ప్లేస్ తీసుకున్నాను. ఇక్కడ మొత్తం కంచె వేయించడం మొదలు నుంచి మన్ను తోలించే దగ్గర నుంచి మొత్తం చెట్లు నాటే వరకు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. నేను ఎందుకు ఆలస్యం చూద్దాము, చూడండి. నువ్వేనా అంత ఒప్పుకుండేది? ఇక్కడ చూడు, నువ్వే చెప్పు. ఇక్కడ పోతలే నువ్వు చెప్పి ఎక్కడెక్కడ పనిచేస్తావు చెప్పితే. ఏ ఊరు మీద అందరిది? అనంతసాగరం. బత్తలపల్లి మండలమా? బాగా చేస్తారా పని? బాగా చేస్తే దీంట్లో పెడతా, మళ్ళీ మీకు అడుగుతారు అందరూ. ఎంతమంది వచ్చినారా? 3, 4, 5, 6, 7, 8 మంది. టీం వర్క్ అంతా బాగుంది. కాదు, నా కడ్డీలకు తీసుకుంటాన్నా గ్లామర్ బాయ్ అని ఇప్పుడు ఇచ్చాను. నా ఫోటో తీసినావా? నా టీవీ తీసినావా? ఆడతా పాడతా పని చేస్తాను పిల్లలందరూ. గట్టిగా ఇగ్గు ఈ డ్రైవరు. అయినా మీరు గట్టిగి రాగలబ్బా, మీరు అనంతసాగరం వాళ్ళు. అనంతసాగరం వాళ్ళు తగ్గేదేలే అన్నట్లున్నారు. Thank you.
ఇంట్లో ఉందా? వస్తాను. చెట్టుకే కదా చాలే వచ్చింది అనుకుంటారు బతలా, ఎప్పుడు పూడిసిరు ఎప్పుడు వచ్చిరని. నేను మా ఫ్రెండ్ రాధమ్మ ఇద్దరం కలిసి ఈ చెట్లన్నీ నాటాము. ఇక్కడ కనకాంబరం చెట్లు అన్నీ అయిపోయాయి అన్నమాట. ఇంకా కొన్ని చెట్లు నాటడం చూపిస్తాను, చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి బాగా ఛానల్. అయ్యవారు ఇంకా రిటైర్డ్ అయిపోతాడు, అంతలోపల చెట్లు పెద్ద అవుతాయి. కనకాంబరం చెట్లు నాటినా కరువు పని చేసి మళ్ళీ ఇది చేపించాను పాపం. ఏం మా ఆయమ్మతో దిగిచ్చానారంట. పాడతా అంటారులే పావని సార్లు. శంకుస్థాపన చేసే ఒక చెట్టు, తలావ చెట్టు, పావనీ చెట్టు. గుంత తీసింది, పూడ్చింది, ఫస్ట్ నేడగాలి కావచ్చు పావనీకే.